మూవీస్ కనబడట్లేదు ఒకటి ఉందండి, తర్వాత పుష్పక విమానం ఉంది, లక్ష్య నాగశౌర్య లక్ష్య ఉంది, అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, త్వరలో మీకు తెలుస్తుంది. ఇయర్ ఎట్లా ఎట్లా ఉంది మీకు? ఇయర్ ప్రస్తుతానికి సెకండ్ లాక్డౌన్ తర్వాత ఇలా సోషల్ డిస్టెన్సింగ్ ఉంది, సో చాలా లోపల చాలా ఉన్నాయి దాచుంచాం, సో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు, సో అంతా మీ చేతిలో ఉంది, ఆడియన్స్ చేతిలో. ఇది ఎట్లా ఉంటుంది మీకు కెరీర్కి? ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండి. ఇప్పటివరకు నేను చేసిన అన్ని క్యూట్ స్వీట్ పాత్రలు వేరు, ఇది చాలా మాస్, ఇది చాలా మాస్ రోల్ నాది. జస్ట్ డైరెక్టర్ ఏం చెప్తే అది ఫాలో అయిపోయాను నేను, ఓన్లీ క్యారెక్టరే కనిపిస్తుంది మీకు, నేను కనిపించను, సో అదొక అడ్వాంటేజ్. సునీల్ గారితో అసోసియేషన్ సీన్స్ ఉన్నాయా? ఓ సునీల్ గారు ఫెంటాస్టిక్. అసోసియేషన్ సీన్లు ఉన్నాయా లేవా అనేది మీరు సినిమా చూడాలి. సునీల్ గారితో అంటే జనరేషన్స్ నుంచి ఇన్స్పైర్ చేస్తూ రావడం ఒక ఆర్టిస్ట్ చాలా కష్టం, అది సునీల్ గారి నుంచి చూసి నేర్చుకోవాలి మనం. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు రాబోయే సినిమాల్లో సునీల్ గారితో ఈ సినిమా కనబడట్లేదు ఉంది, పుష్పక విమానంలో కూడా సునీల్ గారితో నా కాంబినేషన్ ఉంది. నా అదృష్టం ఏంటంటే సునీల్ గారితో ఉన్న పోస్టర్ మీద నా బొమ్మ ఉండడం, అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగిన వాళ్ళం, సో ఇట్స్ రియలీ గ్రేట్. యా ఆయన ఒకవేళ అట్లా అదే ఫ్లోలో చేసుంటే ఇంకొక 500 సినిమాలు చేసేవాళ్ళని అన్నారు హీరో కాకుండా ఉంటే. అంటే ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ వస్తేనే ఇట్ విల్ బీ లైక్ గ్రోత్ ఉంటుందండి, సో అది ఎవరి చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనే ఎలా చెప్తాను, నేనే ఇప్పుడు నేర్చుకుంటాను మాస్టర్. చేస్తారా హీరో క్యారెక్టర్? నాకు హీరోగానా? అది ప్రస్తుతానికి ఉన్నది సరిగ్గా చేసుకుంటే చాలండి, తర్వాత స్క్రిప్ట్ బట్టే కదా మనం, ఏదో పెద్ద ఏదన్నా ఆడియన్స్ బట్టే, ఏదన్నా ఆడియన్స్ అనుకుంటేనే మనం ఏమైనా చేయగలం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కనపడట్లేదు మూవీ రిలీజింగ్ ఆన్ August 13th ఇన్ యువర్ థియేటర్స్, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్, ఎక్కడ బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోతుంటుంది సినిమా, చాలా ఎంగేజింగ్ ఉంటుంది. సునీల్ గారు వచ్చిన తర్వాత అస్సలు అద్దరిపోతుంది సినిమా, చూడండి మిస్ అవ్వద్దు. నా పేరు వైశాలి రాజ్, అందరికీ నమస్కారం. నాకు ఈ మూవీలో అవకాశం ఎలా వచ్చిందంటే, మేమంతా ఒక షార్ట్ ఫిలిం చేస్తూ అట్లా నాకు బాలరాజ్ గారు అవకాశం ఇచ్చారు, అలా నేను వాళ్ళ టీంతో ట్రావెల్ చేస్తూ వచ్చి ఇక్కడ ఈ సినిమాతో ఇంత జర్నీ ట్రావెల్ చేసి వచ్చాను. తప్పులేమైనా మాట్లాడితే ఏం అనుకోకండి, నాకు కొంచెం నర్వస్గా ఉంది, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే ఈవెంట్ జరిగింది, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆర్జీవి గారు, ఈవెన్ ఎవ్రీ వన్ గేవ్ స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, చాలా బాగా చేశారు, అది ఇది అని అన్నీ చెప్పారు. దీని అంతటికీ కారణం బాలరాజ్ గారు, బికాజ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ దేర్ ఐఎమ్ నథింగ్, బికాజ్ నాకు ఎలా యాక్ట్ చేయాలి, కెమెరాని ఎలా ఫేస్ చేయాలి అనేది ఏమీ రాదు. ఎంతో మాట్లాడదామని చాలా ప్రిపేర్ అయ్యాను, బట్ ఈ విధంగా వస్తుందని అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ టు మీడియా ఆల్వేస్. అండ్ August 13th థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది, తప్పకుండా వెళ్ళి అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి, ప్రికాషన్స్ అన్నీ పాటించి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ. సునీల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, తను నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ని, నేను సీనియర్ని అనేది ఎప్పుడు చూపించలేదు. బట్ ఫస్ట్ డే చాలా నర్వస్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే తను ఎలా అయినా మనకంటే సీనియర్ ఆర్టిస్ట్తో యాక్ట్ చేయాలంటే ఆ బిట్ నర్వస్ ఉంటుంది కదా, అది అయితే నాకు ఉంది. ముందుగా సీన్ చూసుకోవడం అంటే ఆ సింగిల్ టేక్లో చేయకపోతే ఏంటి కోప్పడతారా, లేకపోతే ఏమైనా ఆ భయం అయితే ఉంది. బట్ హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఆ సీన్ ముందుగా చూసుకోవడం కూడా మేము అంటే ఆ చెకప్ అన్నీ ఉంటాయి కదా, ప్లేస్మెంట్స్, లైట్, అవన్నిటిలో కూడా సార్ చాలా హెల్ప్ చేశారు. ఇట్స్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ సునీల్ గారు. ఇంకా గుడ్ క్వాలిటీ అంటే ఇదే, అందరినీ రా చిన్న, ఓకే రా, ఎవ్రీ పర్సన్తో అలానే ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అసలు అలసట ఉండదు, ఆన్ టైమ్. అంటే నాకైతే అట్లా ఫస్ట్ డే చాలా భయం వేసింది, కానీ ఆ ఫీల్ అయితే కనిపించలేదు సార్తో వర్కింగ్. హీఈ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు, గుడ్ కైండ్, గుడ్ అది వన్ వర్డ్లో చెప్పలేము అంతే, హీఈ్ వెరీ స్వీట్. ఓ థ్యాంక్ యూ, అలాంటిది ఏం లేదు, కానీ
నేను యాక్చువల్గా అంటే చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఆ స్టేజ్లో చాలా నర్వస్ వచ్చింది. ఆ దోస్తీ సాంగ్ హిట్ అయిన చాలా సంతోషంగా ఉందండి. బట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై గ్రాండ్ సన్ కార్తికేయ. కన్సెప్ట్ ఏంటి, దగ్గర నుంచి చేయించిందేంటి, అంతా వాడిదే. ఆల్ ద బెస్ట్ టు హిమ్, ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.